రాష్ట్ర వ్యాప్తంగా వందేళ్ల తర్వాత భూరక్షణకై జగనన్న చేపడుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం భూముల సమగ్ర రీసర్వే గురించి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండల ఎంఆర్ఓ అనిల్ కుమార్ సర్వేయర్ రవితేజలు వివరించారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెడుతున్నటువంటి ఈ రీసర్వే అంటే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అంటే మన భూమి అంటే ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా 100 సంవత్సరాల బ్రిటిష్ కాలం నుంచి కూడా రీసర్వే అనేది జరగలేదన్నమాట. ఆ రీసర్వే అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టాలని అనుకుంటుంది. దాంట్లో పైలట్గా కొన్ని పైలట్ ప్రాజెక్టు కింద మన కృష్ణా జిల్లాలో జరిగింది. అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ డివిజన్ వైజ్ మండల వైజ్ కూడా ఒక్కొక్క గ్రామంలో తీసుకొని ఈ నెల 21 నుంచి రీసర్వే మొదలవుతుంది. ఈ రీసర్వేకి సంబంధించి కూడా దానికి ముందే ఈ రికార్డ్స్ అనేది కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా మనము అన్నీ అప్డేట్ చేసుకుంటున్నాం. చేసేసాం కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో కూడా ఫస్ట్ ఏముంది ప్రిజంప్టివ్ టైట్లింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే ఏది ఊహించుకోవడం అనమాట. ప్రిజంప్టివ్ టైట్లింగ్ సిస్టమ్ అంటే భూమి ఊహించుకొని మనము హక్కు కల్పించడం అనమాట. అదంతా కూడా కొంచెం దాంట్లో కొంచెం లోపాలు ఉన్నాయనేసి దాన్ని మార్చుకొనే ఇప్పుడు కన్క్లూజివ్ టైట్లింగ్ సిస్టమ్ అనేసి అంటే ఖచ్చితమైన శాశ్వతమైన భూ హక్కు అనేది ఈ పట్టాదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట. అంటే ఒక సర్వే నెంబర్కి 10 ఎకరాలు ఉంటుంది. ఆ 10 ఎకరాలలో 10 మంది ఉంటారు. కానీ భూమి మీద పోయేలాగా ఒక్కొక్కరికేమో పత్రం మీదేమో ఒక్కొక్క ఎకరా అని 10 ఎకరాలు ఉంటుంది. కానీ భూమి మీద పోయేదానికే ఒకరు 1.5 ఎకరా ఉంటారు, ఇంకొకరు 2.5 ఉంటారు. కానీ ఆ 10 ఎకరాలకి సరిపోవాలి. కనుక రేపొద్దున ఈ రీసర్వే ద్వారా భూమి మీదకి అంటే ఎవరు ఈ పట్టాదారులు ఎవరు కానీ చలానా కట్టాల్సిన పని లేదు, రాళ్ళకు సంబంధించిన ఫీజులు కట్టాల్సిన పని లేదు, రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన పని లేదు. రీసర్వేకి ఒక్కటి పట్టాదారులందరూ సహకరిస్తే ఇది చాలా మంచి స్కీమ్. ఎవరికైతే ఇప్పుడు మనం ఈ కొత్తగా భూమి కొలిచేసి రీసర్వే చేసి ఇస్తున్నామో ఆ భూమి మీద ఎంత ఉందో అంత కరెక్ట్గా ఆ వ్యక్తి ఇన్ని ఎకరాల్లో భూమి మీద ఉన్నాడు, దానికి రాళ్ళు కూడా ఫిక్స్ చేసేసి సమగ్రంగా సర్వే చేసేసి అతనికి ఒక భూ హక్కు మాత్రం ఒక నంబర్ కేటాయిస్తామన్నమాట. ఏవి యూనిక్ నెంబర్ అనేసి అంటే మనకు మనిషికి ఆధార్ నెంబర్ ఎట్లా ఉంటుందో భూమికి కూడా ఆ విధంగానే యూనిక్ నెంబర్ కేటాయిస్తారు. పథకం ఇందులో భాగంగా పూర్వం అక్బర్ కాలంలో శిస్తు కలెక్షన్ కోసం చేసి ఉన్నారు. తర్వాత బ్రిటిష్ వారు కూడా ఆ శిస్తు కలెక్షన్ కోసమే చేసి ఉన్నారు. జనరల్గా ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి రీసర్వే జరగాల్సి ఉన్నది, కానీ అది ఖర్చుతో కూడుకున్నది, సమస్యలతో కూడుకున్నది కావలన జరగలేదు అది. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చాలా డేర్ చేసి ప్రజలు మంచి చేయాలని కోరుతూ ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా ప్రీవియస్గా చైను, క్రాస్ట్ ఆఫ్ థియోలైట్ వీటి సహకారంతో సర్వే చేసి ఉన్నాం. ప్రజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీతో మనం చేయబోతున్నాం సర్వే అన్నది. సో దానికోసం సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో డ్రోన్ సర్వే మరియు కార్స్ ఇలా వివిధ నూతన పరికరాలతో యూజ్ చేయబోతున్నాం. సో దీని ద్వారా ఖచ్చితమైన హద్దులు ఇవి చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, దీనిపైన మేము ఏదైనా అప్లై చేయలేమో, మా ఖర్చు అవుతుందేమో, మా గట్లు పోతాయేమో, మా హక్కు పోతాయేమో అభిప్రాయపడుతుండొచ్చు. కానీ దీనివలన ఇదివరకు సర్వే కావాలంటే ఏదైనా సచివాలయంలో కానీ మీసాలో కానీ అప్లై చేసి చెప్తే ఆ సర్వేయర్ల కొరత వలన ఒక నెల రోజులు అలా పట్టేది. ఇప్పుడు ఎవరు అప్లై చేసినా చేయకపోయినా ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో ప్రతి ఒక్క రైతు భూమి ప్రతి భూమి సర్వే చేసి హద్దులు చూపించి రాళ్ళకే ఖర్చు కూడా ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. సో రైతుకు ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మరియు ఇదివరకు టైట్లింగ్ యాక్ట్ ఉండింది, ప్రెజెంటివ్ టైట్లింగ్ అనేసి. సో ఆ దాంట్లో కొన్ని లోపాలు ఉండడం వలన కంక్లూజివ్ టైట్లింగ్ సిస్టమ్, అది మన 2019 టైట్లింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి ఉన్నారు. సో దాని ద్వారా కన్క్లూజివ్ అంటే శాశ్వత భూ హక్కు, దీనిపైన ఏదైనా ఒక జవాబుదారీ ఉంటుంది ప్రభుత్వానికి. అలాగే 16 డిజిట్ 16 సంఖ్యలతో కూడిన యునీక్ కోడ్ ఇవ్వబోతున్నారు.